సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ముఖ్య నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక ప్రాంతం కొత్త నక్కవానిపాలెంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, వార్డు అధ్యక్షులు ఆడారి హరీష్, ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంత వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆనంద్ కుమార్ నాయకులకు కార్యకర్తలకు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులతోనూ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని నడుచుకున్నట్లు ఆయన వివరించారు. అయితే పారిశ్రామిక ప్రాంతంలో ఏ వైసీపీ నాయకుడైనా కార్యకర్తలైనా తన వద్దకు వచ్చి ఫలానా వార్డులో సమస్య ఉంది, ఫలానా వ్యక్తికి పింఛన్ రాలేదు, ఫలానా వ్యక్తికి వైద్యం అందడలేదు, ఫలానా వ్యక్తికి విద్య అందటం లేదు, ఫలానా వారికి ఇల్లు లేదు, రోడ్లు లేవు, కాలువలు లేవు, తాగునీరు అందటం లేదు, ప్రభుత్వ పథకాలు అందటం లేదు అని నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించానని, దానికి మీరే నిలువెత్తు సాక్ష్యమని ఆయన అన్నారు. అయితే మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయని, ఈ టైంలో ఇతర పార్టీల నుంచి మన పార్టీ నాయకులను కార్యకర్తలను మభ్యపెట్టి మాయ చేస్తారని, ఇప్పుడు అందరం పార్టీ మాటకు కట్టుబడి విజయానికి కృషి చేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సైనికుడిలా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని, మన ఓటర్లను స్వయంగా మనం దగ్గరుండి ఇటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై చేయించాల్సిన బాధ్యత వైసీపీ కార్యకర్తలపై ఉందని అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, ఆయా వార్డుల్లో సముచిత స్థానాల్లో పదవులు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని రకాల వారిని ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ వైసీపీ ఎన్నికల పరిశీలకులు పీలా ఉమారాణి, క్లస్టర్ 2 అధ్యక్షులు అంగార్ రాంప్రసాద్, అనిల్, వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే అది భారతదేశంలో ఒక రికార్డు, ఒక డైరీకి ఒక వ్యక్తి 36 సంవత్సరాలు చైర్మన్ గా పనిచేయడం అన్నది భారతదేశంలో ఒక రికార్డు అన్నమాట. ఆయన 64 సంవత్సరాలు బతికితే 68 సంవత్సరాలు సర్పంచ్ గాను సాగడేరి చైర్మన్ గారు పనిచేసినటువంటి వ్యక్తి కోసేరామ్ గారు. ఆయన కడుపులు కుట్టే ఆనంద్ గారు పక్కవాడికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము, పక్క పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము అది ఎంత దౌర్భాగ్యం అన్నది నిజంగా మన మనస్సాక్షిగా నాతో సైతం ఎవడైనా ఈరోజు మనకు వచ్చిన ఒక ఆలోచిస్తే ఎంత దరిద్రమైన పనో మీరు ఆలోచించుకోండి. మనం సంవత్సరం అంతా కష్టపడుతున్నాం. ఈరోజు అతని తాలూకా బలం ఏంటని చెప్తున్నాడు, అక్కడ తెలుసా మీకు? అతని తాలూకా బలం వైసీపీ కార్యకర్తల వీక్నెస్ అని ఆ బలం అని చెప్తున్నాడు. ఈరోజు 5 సంవత్సరాలు మనం కష్టపడి కరోనాలో కష్టపడ్డారు, నేను వచ్చిన తర్వాత 18 నెలలు కష్టపడ్డారు. మీరు ముఖ్యంగా మీరు కంఫర్టబుల్ గా ఉండాలి. మీ గ్రామంలో ఫలానా నాయకుడి దగ్గరికి వెళ్తే మన పని అవుతుంది అని మీరు ఒక గర్వంగా, లేదా ప్రజలకు భరోసా నా దగ్గరకు వస్తే పని అవుతుందని ఫీల్ అవ్వాలని, ఏ పని తీసుకొచ్చినా ఒక్కరైనా చెప్పండి నేను ఫలానా పని తీసుకొచ్చాను నాకు పని అవ్వలేదు, నాది కాకపోయినా నేను ఏదో విధంగా మాట్లాడి పని చేయించే పరిస్థితి నేను ప్రతి ఒక్కరికి కల్పించాను. కరోనా కాదు, ఈరోజు ఒక హాస్పిటల్ అవనియండి, ఒక చదువుల విద్య అవనియండి, వైద్యం ఎవరైనా బాగోపోతే క్యాంపులు పెట్టాం, చాలా సర్జరీలు చేసాం, పెన్షన్స్ మీరే మీ ఏరియాలోకి వస్తే నేను బాగా పేదవాళ్ళు పెన్షన్ మీరే చెప్తున్నారు వాళ్ళకి ఇస్తున్నాను. ఈరోజు మరి ఇన్ని మనం చేస్తూ ఇంత ఉండి, ఇంత పార్టీ సంక్షేమ పథకాలు ఉండి, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి, అన్ని విధాలుగా ఉండి అవతల పాడికి మనం ఎలా ధైర్యం ఇస్తున్నాం అన్నది మీరే ఆలోచించుకోవాలి. దయచేసి మీ అందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ 23-24 రోజులు పార్టీని భుజం మీద మోసి మీరు ముందుకు నడిచి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటేయించి ఈ 23-24 రోజులు మీరు శ్రమిస్తే జీవితాంతం మిమ్మల్ని నేను భరించి ఏ ఒక్క
ఒక్క ఈ 24 రోజులు మీరు శ్రమించి పార్టీని మోస్తే జీవితాంతం నేను భుజంలో పెట్టుకున్నాను మా వరేంద్ర రెడ్డి గారు. కదిలింది ఒకటి కదిలిందే ఒకటి కదిలిందిర పశ్చిమ జనసంద్రం ఆనందం వస్తే ఎనలేని ఆనందం విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం వైసీపీ చెండ బట్టి ఎవ్వరను సిద్ధం.